పోయేదేది యుక్తాయుక్త విచక్షణ పోయి మదము ప్రవేశిస్తుంది ఎంత అతివాగుడు మొదలైపోతుందో అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటాడండి శుక పిక బకరవములు ప్రారంభం అయిపోతాయి ఇంకా ఇంకా ఉచ్చేసుకున్నాడో ఒక విర్రి ధైర్యం వస్తుందో ఏమో నాకు స్వానుభవం లేదు ఇంకా ఒక విర్రివాగుడు మొదలెట్టేస్తాడు అంతే ఎందుకంటే నేను ఒక్కొక్క ఒక రోజున రైల్లో చూశాను నాతో వచ్చిన వాళ్ళు చూశారు ఆ రోజున హైదరాబాద్ వచ్చిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ఆయన మొయ్య తాగేసి పాపం ఇద్దరు బిడ్డలతో ఎక్కిన ఒక స్త్రీని వేధించాడు నిజంగా సెల్ ఫోన్ ఎవరికో కొట్టేసి ఇచ్చి మాట్లాడమన్నాం ఆ పిల్లలకి ఇచ్చి మాట్లాడమన్నాం నాకు టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు కోటేశ్వర టిఫిన్కి రెండని కబుర్ చేశారు నేను లేవబోతుంటే అన్నయ్య అని ఆవిడ కబుక్కుని పట్టుకుంది నేను తెలబోయాను అదేంటి ఈ సంబంధం ఎక్కడది ఎవరో నాకు తెలియదే అనుకున్నాను మీరెవరమ్మా అన్నాను అంటే అన్నయ్య అన్నయ్య మాట్లాడాలన్నయా అని నేను ఇలా రాగానే అన్నయ్య మీరు వెళ్ళిపోతే వీడు ఏం చేస్తాడో నేను దిగిపోదాం అనుకుంటున్నాను రాజమండ్రిలో భయం వేస్తోంది అన్నయ్య మీరు కూడా వెళ్ళిపో ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ అన్నయ్య మీరు వెళ్ళకండి అన్నయ్య అంది అప్పుడు నేను అమ్మ మీరేం భయపడకండి అని టిఫిన్ కోసం అని మళ్ళీ కొబురు వచ్చింది వీడు ఇంకా రాడేవిటని అలా కాదు మీరే ఇక్కడికి రండి ఇక్కడ తిందాం అని వీళ్లతో మెల్లిగా మాట్లాడి అదేంటి చల్లయ్యు వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పేసి ఈ మూడు బెత్తల్లో ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గరికి ఈ వీడిని పంపించి వాడిని ఇక్కడ తెచ్చి పడుకోవాల్సి వచ్చింది ఎంత దారుణం అండి తెల్లవారు లేచేటప్పటికీ మీరు నమ్ముతారా ఆయనంత పెద్ద మనిషి లేడు ఎంత పెద్ద మనిషో ఆవిడొచ్చి ఎదురుగుండా కూర్చుంది అన్నాడు విచిత్రం సికింద్రాబాద్లో దిగిపోయే ముందు సిస్టర్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాస్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ మై ఓన్ మూడ్ నేను రాత్రి లిక్కర్ తీసుకున్నానమ్మా నన్ను మన్నించి అన్నాడు మదోన్మత్తుడయ్యాడు ఆ సమయంలో అతను ఏమైనా చేసేస్తాడు అతనికి తెలియదు ఈ మదం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సేవించకూడదు ఇది సేవించి నీ అంతా నువ్వు రాక్షసుడు అయిపోతున్నావు ఈశ్వరుడు ఇచ్చినటువంటి దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు నువ్వు పూజ చేయకపోతే పీడా పోయేది సారా పట్టుకెళ్ళి శివలింగం మీద మీరు పోస్తారండి ఈశ్వరుడు హం వైశ్వా రోభుత్వ ప్రాణినాం దేహమాశ్రిత ఆయన మీద నువ్వు పోయొచ్చా ఆయన లోకి నువ్వు ఆయన మీద నువ్వు పోస్తున్నావు పోస్తే ఏమొస్తుంది ఈశ్వరుని యొక్క ప్రసరించదు ఈశ్వరుని యొక్క ఆగ్రహము ప్రకటితమవుతుంది ఏ రూపంలో మదోన్మత్తుడవుతావు ఆ మదం నిన్ను భ్రష్టు చేసేస్తుంది అంతే ఇంటి వీధి ముందుకు వచ్చి పడిపోతావు మర్నాడు నువ్వు వీధిలోని చెడుతుంటే ఆయనే నిన్న పడిపోయిన వాడు వీధిలోని చెప్పుకుంటాడు పీనుగు దింపినట్టు రిక్షాలు దింపి తీసుకెళ్తుంటారు ఇళ్లలోకి శంఖల కింద చేతులేసి ఎంత దారుణం అండి ఎందుకు బతుకు బతికినట్ట చచ్చినట్ట దేని వలన కేవలం నీ నాడీ మండలకి ఉత్ప్రేరకం కోసమని మనుష్యుడు వైపుట్టి పది మందికి చెప్పవలసిన వాడివి బిడ్డలు వచ్చేసినటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఇది కలి అలా రాగలడు మద రూపంలో వస్తాడు